నమస్కారం ఆలయ రహస్యం కార్యక్రమానికి స్వాగతం శిబి చక్రవర్తి ఒక సందర్భంలో త్రిమూర్తులు పెట్టిన త్రాసులో తల ఉంచుతాడు ఆ త్రాసు సరితోగుతుంది బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలో వరం కోరుకోమంటారు తనకు తన పరివారానికి శివైక్యం ప్రసాదించాలని శిబి కోరుతాడు అందుకు త్రిమూర్తులు అనుగ్రహించి శివైక్యాన్ని అనుగ్రహిస్తారు ఇలా ఒక కపోతం వలన ఈశ్వరుని అనుగ్రహం లభించడంతో కపోతేశ్వర స్వామి ఆలయంగా ఈ క్షేత్రం పేరొందింది ఈ ఆలయ విశేషాలు ఎన్నో ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం తెలుగువారి తొలి గణపతి శిల్పం చేజర్ల కపోతేశ్వరాలయంలో ఉంది దేవాలయ ప్రాంగణంలో దశ సహస్రలింగం ఉంది దేవాలయంలో చిన్న చిన్న దేవాలయాలు పాళీ సంస్కృత భాషలో రాసిన శిలాఫలకాలు శాసనాలు ఉన్నాయి దేవాలయ గర్భగుడి ముందు రాతి నందీశ్వరుని విగ్రహం ఉంది ఈ దేవాలయ పరిసరాల్లో 101 బావి కోటొక్క లింగాలు ఉంటాయని నానుడి ఉంది దేవాలయానికి సమీపాన బ్రహ్మణేశ్వర స్వామి దేవాలయం కొండ మీద ఉంది దేవాలయానికి కొద్ది దూరంలో కొండపైన మేఘాల మల్లేశ్వర స్వామి దేవాలయం ఉంది ఇక శిబి చక్రవర్తి కథ కృతయుగంలో జరిగిందని క్రీస్తు శకం 3-4 శతాబ్దాల్లో పురాతన తవ్వకాల్లో చారిత్రక కథనం వెలుగులోకి వచ్చినట్టు చెబుతారు పురాతన తవ్వకాల్లో బౌద్ధ చైతన్య గృహాల్లో ఉండే కొన్ని ఆనవాళ్లు ఇక్కడ బయటపడ్డాయి పురాతన విగ్రహాలు బయటపడ్డాయి ఈ ఆలయం కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖల ఆధ్వర్యంలో నడుస్తోంది దేవాదాయ శాఖ పురావస్తు శాఖల అధీనంలో దేవాలయం ఉండడంతో అభివృద్ధిపై పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో దేవాలయ విశిష్టత బాహ్య ప్రపంచానికి తెలియడం లేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు స్వామివారిని పూజించి దేవాలయంలో నిద్ర చేస్తే కోరిన చోటకు బదిలీ అవుతారని ఒక నమ్మకం ఉద్యోగులు కపోతేశ్వర స్వామిని బదిలీల స్వామిగా పిలుచుకుంటారు సుదూర ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించుకునేందుకు ఎందరో వస్తారు దక్షిణ కాశీగా వెలుగొందుతున్న చేజర్ల కపోతేశ్వరాలయంలో పండుగలకు విశేషమైన రోజుల్లో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు వైభవంగా ఉత్సవాలు జరుపుతారు ప్రతి ఏడాది మహాశివరాత్రికి వారం రోజుల పాటు కార్తీక మాసంలో మాస శివరాత్రికి బిల్వార్చన కుంకుమార్చన దసరా పండుగ సమయంలో 10 రోజులు అమ్మవారికి కుంకుమార్చన కలశ పూజ చేస్తారు తొలి ఏకాదశి రోజు అన్న సంతర్పణ విశేష అభిషేకాలు నిర్వహిస్తారు ప్రతి తొలి తెలుగు పండుగకు స్వామివారి గ్రామోత్సవం జరుపుతారు మన దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో చేజర్ల కపోతేశ్వర ఆలయం ఒకటి విచిత్రం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ చేజర్లలోని ఈ కపోతేశ్వర ఆలయం ఒకప్పుడు బౌద్ధ చైత్య గృహంగా ఉండి ఆ తర్వాత శైవ క్షేత్రాలుగా మారినట్లు చారిత్రక గ్రంథాల ద్వారా తెలుస్తుంది చారిత్రకంగా ఆధ్యాత్మికంగా గొప్పదైన ఇంత మహత్తర ఆలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సర్వేజన సుఖినో భవంతు